చదువు పూర్తవగానే వ్యాపారాలకు వెళ్ళిపోయాడు. తన తండ్రి తన ఊళ్ళో ఉంటే ఇక్కడ రాజకీయాలలో తలమునకలైపోతే కొడుకు పాడవుతాడని వ్యాపారానికి పంపించాడు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి. వ్యాపారం నేర్చుకో బాగుపడతావు అని చెప్పాడు. జిందాల్తో లింకప్ చేశాడు, వ్యాపారం నేర్చుకున్నాడు, బెంగళూరులో వ్యాపారం ప్రారంభించాడు. అప్పటి నుంచినే పవర్ ప్రాజెక్టు లాంటిది వ్యాపారాలు బిగిన్ చేసుకుని సాగిస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాతన అంటే 98 వ్యాపారాలు ప్రారంభించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఇది 2024. ఎంతకాలం వ్యాపారాల్లో ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎన్ని సమస్యలు ఉంటాయి. వెంటనే అలా బాబు సంపాదించి పెట్టాడు, లేకపోతే అలా బాబు పేరు అడ్డుపెట్టుకుని ఇదంతా మాట్లాడేదే. అవి అడ్డుపెట్టుకుంటే వ్యాపారానికి అనుమతులు తెచ్చుకుంటారు, పెట్టుబడులకి ఈజీగా దొరికేటటువంటి అవకాశం. కానీ వ్యాపారం చేస్తేనే నడుస్తుంది. అనిల్ అంబానీకి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న ఆస్తులు ఇవ్వలేదా, కానీ వ్యాపారం మునిగిపోలేదు. ఎంతమంది వ్యాపారాలు మునిగిపోవట్లేదు, నిలబెట్టుకున్నాడు. ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆ వ్యాపారాలు సంకనాగిపోకుండా కాపాడుకోగలిగాడు. ఆ తర్వాతన తెలుగుదేశం అధికారులు 2014-19 ఉన్నప్పుడు కూడా వ్యాపారాలు నాశనం కాకుండా కాపాడుకోగలిగాడు. అప్పుడు కేంద్రంలో ఉన్నది కూడా అతని వ్యతిరేక ప్రభుత్వమే కదా, బీజేపీ ప్రభుత్వమే కదా, మరి అయినా వ్యాపారాలను తనకు తాను కాపాడుకున్నాడు. చివరికి జైలు పాలయ్యాడు. అంతా అయ్యి 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత, నువ్వు సంపాదించిన ఆస్తి అంతా నీది కాదబ్బా, అది ఉమ్మడాస్తి, అందులో చెల్లికి ఇయ్యి అంది తల్లి, చెల్లికి 40% ఇస్తానన్నాడు. అంతకుముందు నాన్న 3 వంతులు తనకే రాసి ఇచ్చాడు కదా అని చెప్పాడు. అయితే నాన్న రాసిచ్చిందే కాదు, ఇందులో కూడా చెల్లికి వాట అంది తల్లి, రాసిచ్చాడు. బట్ ఆ చెల్లి ఆ రాసిచ్చినటువంటి ఆస్తికి సంబంధించి ఆగలేకపోయింది. చెల్లితో పాటు తల్లి పేరుతో రాసినటువంటి ఆస్తి ఏదైతే కోర్టు వివాదాలు లేవు, ఒక్కసారి చిన్న గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో తల్లి నుండి తను రాయించేసుకుంది. చివరికి ఆ అంశంలో జగన్మోహన్ రెడ్డి దానివల్ల తను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆ విషయంలో ఇంటర్నల్గా లెటర్ రాస్తూ రేపు పొద్దున లీగల్గా చూపించుకోవడం కోసం అని చెప్పేసి ఒక పేపర్ పెడితే దాన్ని లీక్ చేసి శత్రువులకు ఇచ్చి ప్రచారం చేసింది షర్మిల. లీక్ చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ గ్రూప్స్లోకి ఇచ్చింది ఎవరు? షర్మిల. ఇచ్చిన తర్వాతన దానికి జగన్ ఆన్సర్ చేస్తే, లేదా జగన్ టీం ఆన్సర్ చేస్తే, తల్లే వచ్చి ఆ చెల్లికి తోడు నిలబడింది. తన భర్త ఉండగా వ్యాపారంలో ఏమైనా సంపాదించాడా? తన భర్త సంపాదించిన ఆస్తిని కూతురికి రాయమని అడిగే హక్కు ఉంది, లేదా అందులో వాటా అడిగే హక్కు ఉంది, చెప్పే హక్కు ఉంది. తన కొడుకు సంపాదించుకున్న ఆస్తులకి సంబంధించి కూతురికి సగం ఇస్తావా లేదా అని అడిగేటటువంటి పరిస్థితితో పాటుగా ఆ కొడుకు రాజకీయ జీవితాన్ని నాశనం చేసేటందుకు శత్రువులతో జట్టుగట్టినటువంటి కూతురు వెనకాల నిలబడినటువంటి పరిస్థితి ఆమెది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏం సాధించాడు? కేవలం జనాభిమానం తప్ప చెల్లికి దూరం, తల్లికి దూరం, కష్టపడి సంపాదించినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి దాంట్లో తెచ్చిపెట్టినటువంటి చిక్కులు, ఏమీ సంపాదించినటువంటి వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. సంపాదించి ఆ సంపాదన కారణంగా ఎదురైనటువంటి సవాళ్ళన్నీ ఫేస్ చేసినటువంటి వాడు ఇప్పుడు జనం ముందు దోషిగా నిలబడ్డాడు. అదే సందర్భంలో భవిష్యత్ రాజకీయ జీవితాన్ని కూడా ఛిద్రం చేయడానికి జరుగుతున్న కుట్రలో బలిపశు అవుతాడా, బలంతో నిలబడతాడా? గతంలో సవాళ్ళను అధిగమించి నిలబడగలిగాడు, ఇప్పుడు ఈ సవాల్లో జీవితం పణంగా పెడతాడా, లేకపోతే ఏం చేస్తాడు? రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుని శాంతం ఇంట్లో కూర్చుంటాడా? చూడాల్సి ఉంది.